శ్రీగురుభ్యో నమః శుభం వ్యాధు. వ్యాపారంలో మరొక వ్యాపార విషయంలో మాట్లాడుకుందాం. చాలా చెప్పుకుంటూ పోతున్నాం. అందులో ఇంకొకటి ఏంటంటే కేబుల్ ఆపరేషన్స్, కేబుల్ ఆపరేటర్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ సప్లై చేసే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యాపారం చేసేవారు, ఎలక్ట్రికల్ షాపులు పెట్టుకునేవారు, ఎలక్ట్రానిక్ షాప్స్ పెట్టుకునేవాళ్ళు, తర్వాత నిత్యం కేబుల్తో కూడిన వ్యాపార వ్యవహారం నడిపేవాళ్ళు, అంత పవర్ సంబంధించిన సిస్టమ్ సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి ఏంటంటే ఒకటి వాళ్ళు చిన్న దుకాణం ఓపెన్ చేస్తారు. ఆ దుకాణం నుండి ఆర్డర్ ప్రకారం వాళ్ళు సప్లై చేస్తుంటారు. ఆ దుకాణం సరుకు ఉన్నా లేకపోయినా ఆర్డర్ వచ్చినట్టు సరుకు తెప్పిస్తారు. వాటిని కమిషన్ బేసిస్లో అందిస్తుంటారు. వాళ్ళు ఒక నలుగురు మనుషులు పెట్టుకుని వ్యాపారం చేయాల్సి వస్తుంది. చిన్న దుకాణం పెట్టుకున్న, పెద్ద దుకాణం పెట్టుకున్న, బయట ఆర్డర్లు బట్టి రోజు దుకాణంకి వచ్చి ఒక మీటర్ రెండు మీటర్ కేబుల్ కొనుక్కున్న వాడి సంగతి వేరు, ఒక 10 మీటర్ల వైర్ కొనుక్కున్న వాడు వేరు, ప్లగ్ కొనుక్కున్న వాడి సంగతి వేరు. కానీ ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ జరగాలి అంటే ఒక కాంట్రాక్టర్ పిలి వచ్చి మన దగ్గరికి మా బిల్డింగ్ కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ మీరు చేయాలి స్వామి అన్నారు. అది వ్యాపారం అంటే రోజు వెళ్ళి 4 బల్బులు కొనుక్కుని ఒక వైర్ కొనుక్కున్న వాడు వ్యాపారం కట్టుకుంటుంటాడు. సో ఇలాగ కేబుల్ ఆపరేటర్, కేబుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక దుకాణం ఓపెన్ చేసి అందులో ఒక ఉన్నతమైన స్థాయికి నిత్యం వ్యాపారం జరగాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి సహజంగా ఒక డేట్ ఆఫ్ బర్త్ తాగి ప్లేస్ ఉండకపోయినప్పుడు అంటే కొంచెం కంగారు పడుతుంది. సీజన్ అన్సీజన్ కూడా వీటి కూడా ఉంటాయని అనుకుంటారు. ఒక్కొక్కసారి ఏం సేల్ అవ్వవు, ఏం చేయాలి, అలా సేల్ చేయనప్పుడు ఆ దుకాణం వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేయాలని అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రత్యేకించి రవి బుధుడు ప్లస్ బుధుడు యొక్క అనుగ్రహం అనేది కావాలి. ఈ పవర్ సిస్టమ్ అందరికీ రవి అధిపతి ఉంటాడు, బుధుడు వ్యాపార కాపుడు ఉంటాడు, కుజుడు అన్ని తత్వాన్ని కంట్రోల్ చేసేవాడుగా ఉంటాడు. సో ఇమ్యూనిటీ అనుగ్రహాన్ని మనం పొందడానికి చేసే ప్రయత్నంలో ఏంటంటే ఒక రవికి సంబంధించిన మంత్రాన్ని సూర్య ఆరాధన చేసుకోవడం, బుధుడు సంబంధించిన నారాయణ అష్టాక్ష మహామంత్రం చేసుకుంటూ, అది కాక నవగ్రహాలలో బుధుడు సంబంధించిన స్తోత్ర విధంగా అది చేసుకోవడం, మూడవది అక్కడ కుజుడు, కుజుడు సంబంధించిన నిత్యం వాళ్ళు బయటికి వెళ్ళి ఉదయం దుకాణం ఓపెన్ చేసే ముందు పాలతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం కానీ శివునికి అభిషేకం కానీ చేసుకుని వాళ్ళ యొక్క షాపులను ఓపెన్ చేసుకుంటే వీళ్ళు అగ్నితత్వంతో గేమ్ ఆడుతూ ఉంటారు. అంచేత అభిషేకం చేసుకుని వస్తే చల్లగా ఉంటుంది. చల్లగా ఉండడం వల్ల అంటే ఆ వేడిని కంట్రోల్ చేసిన వాళ్ళగా ఉంటారన్నమాట. అంచేత చాలా లాజిక్ ఉంటుంది ఈ మూడు గ్రహాల యొక్క బలాన్ని పెంచుకోవడానికి. ఈ మూడు గ్రహాలకు సంబంధించిన రత్నధారణ కూడా అందులో రవికి సంబంధించిన కెంపు ఉంగరం వేలకి, గురుడికి సంబంధించిన పచ్చ చిటింగ్ వేలకి ఈ రెండు పెట్టుకుంటే, కుజుడు సంబంధించిన పగడం ఏదైతే ఉందో అది ఉంగరం వేలకి ఎడమ చేతులు పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే, వాళ్ళ కూర్చున్న స్థలం కూర్చున్నట్టుగానే వాళ్ళకి ఫోన్ ద్వారా ఆర్డర్లు రావడము, అయ్యా మా కాంట్రాక్ట్ వర్క్ మీకు అప్ చెప్పాలనుకుంటే మీ మనిషిని పంపించండి అని చెప్పి, కేబుల్స్ మనకు 100 మీటర్లు కావాలి, 500 మీటర్లు కావాలి, ఇలా ఏంటంటే మనకు ఆర్డర్లు ఫోన్ మీద వచ్చేటట్టుగా జరుగుతాయన్నమాట. దుకాణం చిన్నదైనప్పటికి అలా జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ దీనికి సంబంధించిన యంత్రాన్ని కూడా, బుధుడు సంబంధించిన యంత్రాన్ని కూడా ఆ షాప్లోనే పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం వ్యాధు.